రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ యావత్ శ్రేణులందరినీ భుజానేసుకొని తెలంగాణ నలుమూలలు తిరిగి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంలో వారి కృషి ఎంతో ఉన్నది. ఆ కృషిని గుర్తించి ఇలా ఏఐసిసి అంతా కూడా వారికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పయ్యేటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతగా ఇలా మేము సోనియా గాంధీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది. ఈ తెలంగాణలో మా సుల్తానాబాద్ మండలంలో భారీ మెజార్టీ రావడానికి మరియు మున్సిపల్లో రావడానికి సహకరించిన సర్పంచులు, ఎమ్మెల్యేలు మరియు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ సేవకులందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఎలక్షన్లలో నేను చూసినట్టయితే ఏదైతే ఎదుటివారు ఆరోపణలు చేస్తారో అవన్నీ ఖండిస్తూ ఇవాళ పెగడపల్లిలో పత్తి తిరుపతి రెడ్డిపై ఎలక్షన్ సందర్భంలో టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేసి ఇవాళ దాడుల సంస్కృతి ఎవరు అంటే టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఎగ్జాంపుల్ పెగడపల్లినే తీసుకోవచ్చు. తర్వాత సుల్తానాబాద్లో కూడా ప్రేరేపిస్తూ ఉన్నారు వాట్సాప్ల ద్వారా, స్టేటస్ల ద్వారా కూడా ప్రేరేపిస్తూ ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇవన్నీ మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా దాడులు చేసే ఆలోచన లేదు. ఇవాళ సామరస్యానికి ప్రతిరూపం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు.